हाय फ्रेंड्स, वेलकम टू सीबी चारेपल्ली ब्राह्मण वंटलु। मुंदुगा सब्सक्राइबर्लकु अंदरिकी कूडा हृदयपूर्वक धन्यवादालंडि। ई वीडियोलो ना वैफ मिनपप्पु बिय्य पिंडि कारालु चेशारंडि, परिपिंडि। आ ई पिंडि एदैना वेसुकोवच्चु मनं, बिय्य पिंडि एदैना पच्चिदि अट्लानेम लेदु। కారాలు చాలా బాగుంటాయండి, నువ్వులు అవన్నీ వేస్తారు, బాగా వేస్తుంది. ఈ సంక్రాంతి పండుగకు ముందుగా చేస్తున్నాము ఈ వీడియో. అందరూ చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ఇంకొకసారి చెప్తున్నాను, మళ్ళీ ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, సెకండ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను, హ్యాష్ట్యాగ్ విత్ సిబీ అని చెప్పేసి. అది డివోషనల్, మన దత్తాత్రేయ సాధన గురించి, దత్తాత్రేయ అనుభవాలు ఇవన్నీ ఉంటాయి దాంట్లో. ప్లస్ ఇంకా వేరే వేరే వీడియోస్ కూడా ఉంటాయి. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేసి సెకండ్ ఛానల్ కూడా మాకు సపోర్ట్ చేయండి. హ్యాష్ విత్ సిబీ ఛానల్ నేము, హ్యాష్ట్యాగ్ విత్ సిబీ. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పటికప్పుడు చేసుకుండే ఉద్ది బేళ్లతో, బియ్య పిండితో అండి, అప్పటికప్పుడు చేసుకుండే కారాలు, దానికి కావాల్సిన పదార్థాలు ఉద్దిపప్పు, బియ్య పిండి, నువ్వులు, మిరియాలు, వాము, సాల్ట్, ఆయిల్ అండి. ఇప్పుడు ఒక కప్పు మినప్పప్పు అయితే 5 కప్పులు బియ్య పిండి అండి. ఓకే, మిరియాలు 1 స్పూన్ అండి. ఇవి మనము పొడి చేసుకోవాలి కచ్చాపచ్చాగా. రోట్లు వేసుకొని దంచుకోవడమే విధంగా, ఎందుకంటే మనము కారాలు చేసుకునేటప్పుడు దిగాలి కదండి పిండితే, అందుకు ఇట్లా చేసుకోవాలండి. అదే గొట్టంలో పెట్టి ఇట్లా మనం పిండేటప్పుడు అడ్డపడకూడదు. ఇప్పుడు మనకు ప్యాకెట్ చిక్కుతుందండి మిరియాలు పొడి, కానీ అది వద్దండి, ఎందుకంటే ఇట్లా తగులుతా ఉంటేనే మంచిది. దంచుకోవడమే మేలు, అవి రెడీమేడ్ అంత అవును మంచిది కాదు, బాగుండదు. ఇదే బాగా ఘాటు కూడా ఉంటుంది. ఓకే, ఇంతేనండి. ఇప్పుడు మినప్పప్పు మనము ఉడకబెట్టుకోవాలండి. ఎంతసేపు ఉడకబెట్టాలి? 5 విజిల్ వచ్చేదాకా కడగాలి మినప్పప్పుని బాగా. ఏమన్నా చెత్త అది ఉంటుంది కదా, అందుకని. దీంట్లో తగినన్ని నీళ్లు వేసుకోవాలండి. కందిపప్పు ఉడకబెట్టుకున్నట్టే అండి. ఈ కుక్కర్లో కొన్ని నీళ్లు వేసుకొని పెట్టాలి, బాగా మెత్తగా అయిపోవాలండి. 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. సరిపోతుంది. మినప్పప్పు ఉడకబెట్టినాం కదండి, ఇది తీస్తున్నామండి. బాగా మెత్తగా ఉడికిపోయింది. మంచి వాసన వస్తున్నాయి ఉద్దిపప్పు, బాగుంటుంది. ఇదిగోండి, ఇంతే. కొంచెం చల్లారినాక మిక్సీలోకి వేసుకుందామండి. ఇట్లా నలిగిపోయినాయి, కనిపిస్తుంది కదా. మినప్పప్పు అండి చల్లారిపోయింది, మిక్సీకి వేసుకుంటున్నా. నీళ్ళు కూడా వేసుకోవాలా? కొద్దిగా, కొంచెం కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. మళ్ళీ బియ్య పిండి వేస్తాం కదా, మళ్ళీ నీళ్ళు అయిపోతే కష్టం. ఇదండి మినప్పిండి, మిక్సీ పట్టుకున్నాం కదా, అదండి. బాగా మెత్తగా వేసుకోవాలి, అంటే దోశలకు వేసుకున్నట్ట. అంతే, ఇది ఒట్టి బియ్య పిండేనండి. అంటే ఏదైనా వేసుకోవచ్చు కదా, ఇంకెందుకంటే అది మనము మినప్పప్పు కాబట్టి కొంచెం బాగా అసుకుంటుందండి అందుకు. కొలతలు మళ్ళీ చెప్తున్నానండి, 1 కప్పు మినప్పప్పు అయితే 5 కప్పులు బియ్య పిండి అండి. ఇప్పుడు నేను 4 వేసుకున్నా, ఇంకొకటి వేసుకుంటున్నానండి. మిరియాల పొడి అండి, కారం ఎక్కువ లాగా తినేలాగుంటే ఎక్కువ వేసుకోండి. 1 స్పూన్ వేసుకుంటే చాలు మిరియాలు. మిరియాల పొడి, నువ్వులండి 1.5 స్పూన్. ఏం ఎక్కువైనా ఏం కాదులే. ఆ ఉప్పు డబ్బాయి, స్పూన్ తెస్తే అందాస్. ఉప్పు అండి తగినంత.
వామ్ వేస్తా ఉండండి. వామ్ అండి ఒక స్పూన్ వేసుకోండి. మీరు వామ్ బదులు జీలకర్ర వేసుకున్నా పర్వాలేదు. వామ్ బాగుంటుంది. ఇదంతా బాగా కలుపుకోవాలండి. అరుగుదలా బాగా. ఆయిల్ వేయద్దు? వేస్తా వేస్తా. నూనె అండి కాంచి వేసుకున్నాను. కాంచి వేసుకోవాలి వేడివేడి నూనె. ఒక పెద్ద గరిటెతో వేసుకున్నా. ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఒకవేళ మీకు నీళ్లు సరిపోలేదు అనుకుంటే కొంచెం ఊరికట్ల జలకరించుకోండి. కొద్దిగా వేసుకోవచ్చు జల్లుకోవడమే. కొద్దిగా నీళ్లు అండి, కొంచెం నాకు జిడ్డుగా ఉంది అందుకోసం అని నీళ్ళు వేసుకోవచ్చు. అవసరమైతే వేసుకోవచ్చు. అవసరమైతే వేసుకోవచ్చు. మినప్పప్పులో మట్టుకు ఎక్కువ వేసుకోవద్దండి నీళ్లు. ఇట్లా పిండి కలుపుకునేటప్పుడు వేసుకోవచ్చు. వేసుకోండి. అంతేనా? అంతే. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి. కొంచెం ఇది తడిగా ఉందండి, ఆరిపోనిస్తా. అయినండి తగినంత. కొంచెం కాగితే మనం వేసుకుందాం. ఇట్లా ఉండే తీసుకోండి. నైస్ హోల్. ప్లెయిన్ హోల్. ప్లెయిన్ ఉంది ఇది. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే బాగా దిగుతుంది. జాగ్రత్తది కదా తొందరగా. ఇప్పుడు పిండి గొట్టంలో పెట్టుకోవాలి. మాదిరి వేసుకొని వేసుకోవడమే. వెన్న కాగితాలు కావాలంటే మనకి ఏమైనా దొరుకుతుంది, ప్లాస్టిక్ కాగితాలు అయినా తీసుకోవచ్చు. నేను డైరెక్ట్ పిండకుండా ఇట్లా వేసుకుంటున్నానండి. డైరెక్ట్ ఆయిల్ పిండకుండా ఎట్లయినా వేసుకోండి. మీకు కావాలంటే వేసుకోండి, ఇట్లయితే బాగుంటాయని నేను ఇట్లా వేసుకుంటున్నా. ఈజీగా ఉంటుంది రెడీ చేసి. ఇట్లా పెట్టేసుకొని ఒక రైన్ చేసేసుకోవచ్చు. ఇట్లా పెట్టేసుకుంటే ఆయిల్ కాగిందండి. ఇప్పుడు వేసుకున్నా, పిండుకున్నాం కదా కారాలు, మినప్పప్పు, బియ్యం పిండి కారాలు. దానం చేసుకోవాలి, లేదంటే చేయి మీద పడుతుంది. మనం వేసుకునేటప్పుడు నేను తగ్గించినానండి స్టవ్. మళ్ళీ కావాలంటే ఎక్కించుకోవచ్చు. చూడండి కొంచెం లైట్గా కాలినవి. ఇప్పుడు ఇటు పక్క తిప్పుదా. నురుగంతా ఆరిపోయింది కదా. కాలినాయండి, గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా, తీసేస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయండి ఇవి. ఎందుకంటే మిరియాలు మంచివే, నల్ల నువ్వులు మంచివే. పండగకు చూపిమంటాను కదా పిండి వంట, ఇది ఒక రకం అండి సంక్రాంతి పండగ. సంక్రాంతి పండగకు ఎందుకంటే ఇన్ని రోజులు ముందు చేస్తున్నాం మేము. మినప్పప్పు బియ్య పిండి అండి. ఎంతగా రెడీ అయ్యాయి కారాలు కూడా చేసుకోవద్దని. కారాలు అనొచ్చు, జంతికలు అనొచ్చు, ఏమి అయితే రకాలంతే.
ఇవి మనం ఉడకబెట్టి చేస్తాము, ఇంకో కొన్ని వేయించి అట్లా కూడా చేస్తాము. ఇంకొక రకం అదే సంక్రాంతి పండగ కదా, అందుకోసం అందరు చూపించమంటే చూపిస్తాను. పది రోజుల ముందే పెడతాను. పిండి వంట, కారాలు మినప్పప్పు బియ్య పిండి కారాలండి, చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉన్నాయో మాకు చెప్పండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి, పండగ జలసా చేసుకో.